హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను టీత్ వైటనింగ్ రెమెడీ చెప్పడానికి ఓ మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనము చాలామంది పళ్ళ పైన పచ్చగా గారగా పట్టి ఉంటుంది కదా, ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఎన్నో రకాల టూత్పేస్ట్లు వాడుతూ వాటితో వాటికి క్లియర్గా అవి నయం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నేను చెప్పే ఈ యొక్క సింపుల్ రెమెడీని మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి, తప్పకుండా మీ టీత్ తెల్లగా మెరిసిపోతాయి. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టొమాటో, ఇక్కడ లెమన్, కోల్గేట్ టూత్పేస్ట్. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత లెమన్ను మనం కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక స్పూన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ తీసుకోవాలి కట్ చేసి. వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల టీత్ పైన ఎల్లో కలర్గా చాలామందికి ఉంటుందండి, గార పట్టినట్టు బ్లాక్ కలర్గా కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ మనము త్వరగా తగ్గించుకోవటానికి ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే చాలు. కొంచెం టూత్పేస్ట్ తీసుకోవాలి. ఇది టమాటాను కొంచెం స్క్వీజ్ చేసి ఒక టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ కూడా తీసుకోవాలి. చూడండి, ఇలా ఈ మూడు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము, మీరు ఏదైతే బ్రష్ యూజ్ చేస్తున్నారో ఆ బ్రష్ తీసుకోండి. మీ దగ్గర మీరు యూజ్ చేసే బ్రష్ తీసుకున్న తర్వాత ఇలా బ్రష్కు మొత్తం ఇలా అప్లై చేసుకొని ఇలా టీత్ పైన ఇలా మీరు మీ టీత్ ఎక్కడెక్కడైతే ఎల్లో కలరు, బ్లాక్ కలరు ఇలా గార పట్టినట్లున్నాయో వాటిపైన ఇలా బ్రష్తో మీరు ఇలా బ్రష్ చేయాలి. చూడండి, ఇలా మార్నింగ్ ఈవినింగ్ రోజు రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ టీత్ ఒక 1 మంత్లోనే చాలా తెల్లగా మెరిసిపోతాయి. ఓకే, చూడండి ఇలా. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.